फ्रेंड्स ऐम राजेश फ्रेंड्स इंका मैं यूट्यूब झानल सब्सक्राइब इपड़े सब्सक्राइब अदे विधि पक्ने बेल ऐकन टैप अब नैन यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्तु फ्रेंड्स मैं यूट्यूब झानल टेन्त क्लास संबंधी इंटरमीडिएट डिग्री स्टूडेंट संबंधी मटेरियल्स इंपॉर्टेंट क्वेश्चन प्रीवियस पेपर्स अंड फाइनल पेपर्स उ फ्रेंड्स कावास वीडियो अनेजी का फैंड चेयरानी मैं यूट्यूब झानल प्ले लिस्ट ओपन कावास वीडियो अनेजी का फैंड चयु फ्रेंड्स वीजी का चूसकने विधा ने प्ले लिस्ट वारी क्रिएटी अड्डा फ्रेंड्स वीडियो अनेवास वीडियो अनेक वीजी का फैंड चयु फ्रेंड्स ना फेसबुक फ्रेंड्स ना फेसबुक अकौंट डाउट्स कामेंट मेसेज चेंडी कंपलसरी रिप्लाई इस्तानु ओके नाउ लेट्स स्टार्ट अवर वीडियो हेलो फ्रेंड्स मनम डिग्री थर्ड सेमिस्टर संबंधी आईसीटी टू इंपॉर्टेंट बिट्स चूदा फ्रेंड्स फ्रेंड्स चूडंडी ई आईसीटी टू संबंधी इंपॉर्टेंट बिट्स నేను మొత్తం ఈ ఐసిటీ టూ బిట్స్ సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసరికి బిట్స్ చూడండి 120 బిట్స్ ఉన్నాయి వీటి వరకు మీరు చదివితే చాలు మీరు ఎక్స్ట్రా కూడా చదవాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ ఉన్న వీడియోలో చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా నాకు ఈ ఐసిటీ టూలో నాకు 42 48 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఐసిటీ టూ థర్డ్ సెమిస్టర్లో మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను నా మార్క్స్ అనేవి చూడండి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించినవి నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంబంధించిన డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో చూడండి ఐసిటీ టూలో 48 మార్క్స్ వచ్చాయి 50కి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఓకే నేను యూనివర్సిటీ సెకండ్ వచ్చాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెకండ్ సో అందుకని నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు నేను ఏ పొగడ్తల కోసం నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కోసం నేను చెప్పట్లేదు మీరు నా మీద నమ్మకంతో చదువుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను నా మార్క్స్ అండ్ నాకు గిఫ్ట్ వచ్చినది ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పిన క్వశ్చన్స్ వరకు చదువుకోండి అవి చాలు ఇంకా మీరు ఎగస్ట్రా కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం చూడండి ఫస్ట్ బిట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఆ ట్వంటీ బిట్స్ ఓకే ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఏ కమ్యూనికేషన్ పాత్వే దట్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ ఈజ్ కాల్డ్ మీడియం సర్చ్ ఇంజన్ విచ్ ఈజ్ మోస్ట్ పాపులర్ ఇన్ చైనా బైడు ప్రోటోకాల్ విచ్ అసైన్స్ ఐపీ అడ్రస్ టు క్లయింట్ కనెక్టెడ్ ఈజ్ ఇంటర్నెట్ ఈజ్ డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ సింబల్ విచ్ ఈజ్ రిటర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మెయిలింగ్ టు కీబోర్డ్ ఇన్ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ ఈజ్ కోలన్ www స్టాండ్స్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్ వామ్ సర్చ్ ఇంజన్ ఆర్ యూజ్డ్ టు సర్చ్ డాక్యుమెంట్స్ అండ్ సర్చ్ వీడియోస్ ఎక్సెట్రా వెబ్సైట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సర్చ్ అదర్ వెబ్సైట్ బై టైపింగ్ ఏ కీవర్డ్ ఈజ్ సర్చ్ ఇంజన్ కానీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎయిత్ బిట్ వచ్చేసరికి ఇంటర్నెట్ విచ్ ఇస్ యాక్సెస్డ్ బై ట్రాన్స్మిటింగ్ డిజిటల్ డేటా ఓవర్ వైడ్స్ ఆఫ్ ఏ లోకల్ టెలిఫోన్ నెట్వర్క్ ఈజ్ ప్రొవైడెడ్ బై డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ పేడ్ అడ్వాంటేజెస్ ఈజ్ పేడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హైపర్ టెక్స్ట్ లింక్ దట్ షోస్ అప్ ఆన్ సర్చ్ రిజల్ట్స్ పేజెస్ స్పాన్సర్ లింక్ ఏ కంప్యూటర్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఐపీ అడ్రస్ ఐపీ ట్రాన్స్ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ Such results are generally presented in a line of result obtained, preferred as search engine result page. Next question which is okay. Voicemail, email, online service, internet and world wide web are example of telecommuting. Free of cost repair of software bug available in internet is called patch. In computer URL stands for uniform resource locator. Next anonymous file transfer is best used for distributing freeware. IP internet protocol V6 addressed have a size of 128 bits. Now friends next to 17th bit. Search engine maintain
heavy database of keywords, URLs and web pages. User can get files from files for another computer on internet by using friends ikkada FTP friends file transfer protocol and by mistake I padindi okay na ikkada FTP file transfer protocol ikkada I kaadu T okay next 19th question vache sariki whenever by using crawl website then ikkada then ikkada I padindi changes paddai okay then any page that do not have a linked link is called dead end page next we can get list of sites after typing a word in search bar called key phrase verification of login name and password is called authentication another name of internet is cyberspace web search engine store information about many web pages with help of web crawler okay next 24 bit vachesarke internet works on packet switching server on internet is also known as host free of cost repair of software bug available at internet is called patch it already vachindi bit the internet was originally a project of which agency advanced research project agency KMIME transfer multipurpose internet mail extensions next in email we need to prepare of MTS when sender is connected to a mail server via LAN and WAN local area network and wide area network mail access starts with client when user need to download a email the mail bar okay next 31 bit vachesarke when sender and receiver of an email are on same system we need only two agents post office protocol version 3 has two modes delete mode and another one is key mode FTP use the service of TCP transfer communication protocol NVT transfer network virtual terminal post office version 3 is simple and limiter in functionality at beginning of internet ERA and message sent by electronic mail were short and ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అని కన్సిస్టెడ్ అని ఓకే స్పెల్లింగ్ ఇక్కడ ఓ అనేది ఇటువైపు రావాలి కన్సిస్టెడ్ అని ఓకే ఆఫ్ టెక్స్ట్ ఓన్లీ వాట్ కెన్ బి అటాచ్డ్ టు యాన్ ఈమెయిల్ ఇమేజెస్ వీడియోస్ అండ్ టెక్స్ట్ ఫైల్స్ నెట్వర్క్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ అండ్ అటాచ్డ్ టు వన్ అనదర్ త్రూ కమ్యూనికేషన్ మీడియా ఓకే నెక్స్ట్ 31 బిట్ వచ్చేసరికి సారీ 39 బిట్ వచ్చేసరికి ద ఫస్ట్ నెట్వర్క్ టు ఇంప్లిమెంట్ టీసీపీ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ ఐపీఆర్ ఏఆర్పిఏ నెట్ అంటే ఏంటంటే అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ బిట్ వచ్చేసరికి మొసాయిక్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్ అన్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఏ విఏ స్క్రిప్ట్ ఆన్ విండోస్ ప్లాట్ఫామ్ ఈజ్ విబి స్క్రిప్ట్ విబి మీన్స్ వర్చువల్ బేసిక్ స్క్రిప్ట్ ఏజెక్స్ ట్రాన్స్ఫర్ Synchronous JavaScript. A piece of icon on another web page is called hyperlink. URL stands for Uniform Resource Locator. WWW was a publicly introduced for first time in 1990. Protocol is client server and a program is used to retrieve the document. In WWW an electronic store can use a cookie for its client shopper next 48 bit vachesarike url is standard for specifying any kind of information on internet next www originally designed as a stateless entity web pages are stored at the server
కంప్యూటర్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఐపి అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. నెక్స్ట్ 52 బిట్ వచ్చేసరికి WWW స్టాండ్స్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్ వామ్. కంప్యూటర్ వెబ్ పేజెస్ ఆర్ రిటన్ ఇన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ హైపర్ లింక్. స్నేల్ రిఫర్స్ టు ద పోస్ట్ ఆఫీస్ మెయిల్స్. ద పీస్ ఆఫ్ ఈమెయిల్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ రిఫర్స్ టు ద ఐఎస్పి మెయిల్ సర్వర్. ఐఎస్పి స్టాండ్ ఫర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద మెయిల్ సర్వర్? రిసీవ్, స్టోర్ అండ్ డెలివరీ మెయిల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏట్ లేదు, బై మిస్టేక్ పడింది, డెలివర్ మెయిల్స్. నెక్స్ట్ 57 బిట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఈమెయిల్ ఫీచర్? నోటిఫైడ్ ఏ సర్వర్ దట్, సారీ, ఏ సెంటర్ దట్ దట్ ద ఈమెయిల్ సెంట్ వాజ్ నాట్ డెలివరీ డేట్. బోనస్ ఫీచర్. నెక్స్ట్ 58 బిట్ వచ్చేసరికి ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ ఆన్లైన్ ప్రోటోకాల్ టూల్స్ ఎక్స్పెక్ట్. నెక్స్ట్ VIO మీన్స్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ 59 బిట్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ICT ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్, ఈ బిజినెస్, ఎలక్ట్రానిక్ బిజినెస్. నెక్స్ట్ 60 బిట్ వచ్చేసరికి WWW ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? క్లయింట్ సర్వర్. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ పారాగ్రాఫ్? పీ ట్యాగ్. విచ్ ట్యాగ్ ఫర్ ద లార్జెస్ట్ హెడ్డింగ్ ఈజ్ H1 ట్యాగ్? కరెక్ట్, HTML. ఇక్కడ ఎన్ పడింది ఫ్రెండ్స్, ఫర్ M. HTML ట్యాగ్ డిస్క్రిప్ట్ లింక్ లిస్ట్ ఇన్ లిస్ట్ డాట్ DL ట్యాగ్. నెక్స్ట్ 65 బిట్ మార్కప్ ట్యాగ్ టెల్ ద వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద పేజ్. విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ వెబ్ పేజ్? HTML. వాట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై సెక్షన్ ఆఫ్ టెక్స్ట్ హ్యాస్ బీన్ కోటెడ్ ఫ్రమ్ అనదర్ సోర్స్? ఇక్కడ నాకు ఆన్సర్ తెలియలేదు, సో అందుకని వదిలేశాను. ఓకే, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 68 బిట్ వచ్చేసరికి HTML ప్రోగ్రామ్ ఈజ్ సేవ్డ్ యూజింగ్ ఎక్స్టెన్షన్ .html. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ .html తో పాటు .htm, ఓకే, HTM అని రాసినా సరిపోద్ది, ఎలా రాల్సిన అవసరం లేదు, ఎలా రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే, నో ప్రాబ్లం. ప్రైమరీ ఆధార్ ఆఫ్ HTML టిమ్ బ్రెనర్స్లీ. ఇన్ కంప్యూటర్ వెబ్ పేజ్ ఫండమెంటల్ బ్లాక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ HTML ట్యాగ్. ఇక్కడ వై పడింది, టి. ఓకే, నెక్స్ట్ 71 బిట్ వచ్చేసరికి HTML ట్యాగ్ ఆర్ సరౌండెడ్ బై బ్రాకెట్స్, దట్ ఈజ్ యాంగిల్. HTML ట్యాగ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ డాక్యుమెంట్ కంటెంట్. HTML మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ సెట్ ఆఫ్ ట్యాగ్స్. HTML డాక్యుమెంట్ కంటెంట్ వన్ రూట్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ HTML. పీసీస్ రన్నింగ్ విత్ విండోస్ 3.x విల్ హ్యావ్ ఎక్స్టెన్షన్ ఫర్ HTML పేజ్ విచ్ ఈస్ .htm. ద ప్రాసెస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆన్ ఇంటర్నెట్ టు యువర్ కంప్యూటర్ ఈజ్ కాల్ డౌన్లోడింగ్. IP ట్రాన్స్ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, విచ్ ఈజ్ నాట్ ఏ సోషల్ నెట్వర్క్. ఈకెటాప్ అమెజాన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్. ఈమెయిల్ అడ్రస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 పార్ట్స్. నెక్స్ట్ 81 బిట్ వచ్చేసరికి సర్వర్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హోస్ట్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ బ్రౌజర్. ఏ వెబ్ పేజ్ డిస్ప్లే ఏ పిక్చర్, విచ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద పిక్చర్? IMG ట్యాగ్. ఫ్రెండ్స్ మీరు పూర్తిగా ఇమేజ్ అని రాయకూడదు, ఓన్లీ IMG ట్యాగే రాయాలి, ఇమేజ్ అని పెట్టకూడదు. నెక్స్ట్ 84 వచ్చేసరికి HTML యూజ్డ్ టు క్రియేట్ వెబ్ పేజ్, విచ్ ఈజ్ నాట్ సర్చ్ ఇంజన్ విండోస్. టు గెట్ ద ఇంటర్నెట్ కనెక్షన్ టు ద కంప్యూటర్ యాజ్ టు బి కనెక్టెడ్ టు ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. క్యాంపస్ ఆఫీస్ యూజ్ విచ్ నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. వన్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. URL స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, దాన్ని ఏమంటారు అంటే వెబ్ పేజ్ అడ్రస్ అంటారు. నెక్స్ట్ 90 బిట్ వచ్చేసరికి టు యాక్సెస్ డైల్ అప్
వీ నీడ్ డిఎస్ఎల్ డిజిటల్ సర్వీ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ స్కైప్ ఫర్ వీడియో అండ్ వాయిస్ కాల్స్. నెక్స్ట్ 92 బిట్ వచ్చేసరికి అపాచీ టామ్క్యాట్ ఈజీ వెబ్ సర్వర్. ఏ పీస్ ఆఫ్ ఐకాన్ ఆర్ ఇమేజ్ అని ఏ వెబ్ పేజ్ అసోసియేటెడ్ విత్ వన్ విత్ అనదర్ వెబ్ పేజ్ ఈజ్ కాల్డ్ హైపర్ లింక్. వాట్ ఈజ్ ఇంటర్నెట్? ఏ వ్యాస్ట్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ నెట్వర్క్స్. ద ఎక్విప్మెంట్ నీడెడ్ టు ఎలో హోమ్ కంప్యూటర్ టు కనెక్ట్ టు ద ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ మోడెమ్. ద ఫస్ట్ నెట్వర్క్ దట్ ప్లాన్డ్ ద స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ వాస్ ARPA నెట్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అని నెట్వర్క్. ద ఫస్ట్ పేజ్ దట్ యూ నార్మల్లీ వ్యూ ఎట్ ద సైట్ ఈజ్ కాల్డ్ హోమ్ పేజ్. ఇక్కడ విచ్ కేయబడింది, సారీ ఫ్రెండ్స్ హెచ్ఆర్తి కేయబడింది, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ WWW. ఆన్సర్ వచ్చేసరికి HTTP. అంటే ఫ్రెండ్స్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. యాహూ, ఇన్ఫోసిక్, లాక్సీస్ సర్చ్ ఇంజన్స్. విచ్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఏ HTML పేజ్ అండ్ రెండర్ ఇట్ వెబ్ బ్రౌజర్. ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ ఈమెయిల్ సెండ్? 1971. IIS స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్. నెక్స్ట్ 103 బిట్ వచ్చేసరికి ఏ సింపుల్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ఫెచింగ్ ఈమెయిల్ ఫామ్ అండ్ ఈమెయిల్ బాక్స్ ఈజ్ POP3. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వర్షన్ 3 అని అర్థం. ఈమెయిల్ ఈజ్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఫాదర్ ఆఫ్ ఈమెయిల్ రాయ్ టోమ్లిన్సన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ HTML డాక్యుమెంట్? HTML ట్యాగ్. హౌ కెన్ యూ మేక్ ఏ బులెటెడ్ లిస్ట్ విత్ నెంబర్స్? UL ట్యాగ్. ద బిగ్గెస్ట్ హెడ్డింగ్ ఇన్ H1 ట్యాగ్. HTML ఈజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ విచ్ ఇయర్? 1990. URL స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్సెస్ లొకేటర్. నెక్స్ట్ ఈ 101111 నుంచి మ్యాచింగ్స్ ఫ్రెండ్స్. సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్, IRC ఇంటర్నెట్ రిలే చైర్, ఫాంట్ ట్యాగ్స్ యాట్రిబ్యూట్స్ సైజ్ కలర్ రేస్ ఫేస్, POP3 ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సారీ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వర్షన్ 3 అని అర్థం. నెక్స్ట్ 115 బిట్ వచ్చేసరికి వైరస్, బోట్ ఇన్ఫెక్టర్స్, గ్రోపర్, క్లయింట్ సర్వర్ సిస్టమ్, ట్రోజన్ ఆర్ట్స్ వైరస్, టాంబీ బ్లాగింగ్, టొమ్లర్, బ్రిడ్జెస్ వైరస్, వెబ్ పేజ్ HTML. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఈ 120 బిట్స్ ఉన్నాయి. వీటి వరకు చదివితే చాలు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను, ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించినవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే లాంగ్వేజెస్ సంబంధించిన మెటీరియల్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ప్రీవియస్ పేపర్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నేను టుమారో అంటే ఈ బిట్స్ వీడియో నెక్స్ట్ నుంచి నేను ICT 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం 27 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ 27 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియో తర్వాత నేను వరుసగా 27 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే చూడొచ్చు. నేను ఆ ఒక్క ప్లేలిస్ట్ కూడా ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చేపూరి రాజేష్.